హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైదిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి, నాతో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకే అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, సో ఎవరైతే కలర్ తక్కువగా ఉన్నారో, సో ఎవరికైతే మంచిగా మేము కలర్ రావాలి అని అనుకుంటున్నారో, సో వాళ్ళు ఈ వీడియో డెఫినెట్ గా వాచ్ చేయండి, మిస్ చేయకండి, ఓకేనా. సో ఈ రోజు నేను చూపించిపోయి ఈ స్కిన్ కేర్ అంతా కనుక మీరు ఫాలో అవుతే, సో ఖచ్చితంగా మీరు 1 వీక్ లో రిజల్ట్ చూస్తారండి. సో ఇదైతే పక్కా, ఓకేనా. సో ఇది నేను ట్రై చేశాను, నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, అప్పుడు నేనే కొత్త వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఓకే అండి, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ స్టెప్లో మనకి స్క్రబ్బింగ్ ఉంటుంది. సో దీనికోసం వచ్చేసి నేను షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ వచ్చేసి ఎంత వీలైతే అంత సన్నగా ఉండే షుగర్ తీసుకోండి, ఓకేనా. మనకి స్క్రబ్బింగ్కి ఈజీగా ఉంటుంది. మీ దగ్గర సన్నగా షుగర్ లేదు అనుకుంటే అఫ్కోర్స్ పెద్ద షుగర్ అయినా కొంచెం అలా గ్రైండ్ చేసి తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు షుగర్లో వచ్చేసి నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి మిక్స్ చేసుకోవడానికి. సో వీటి రెండింటితో పాటు కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తాను దీంట్లో. సో 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసి, సో ఈ మూడు మనం స్క్రబ్బింగ్ కి యూజ్ చేస్తాం ఇప్పుడు. ఫస్ట్ అండి, మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు సో ఫేస్ వచ్చేసి మనం మామూలుగా క్లీన్ చేసుకోండి. మీరు ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో ఫేస్ వాష్ తోటి నేను క్లీన్ చేసేసుకుంటాను ఫేస్ ని. సో క్లీన్ చేసేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫేస్ అంతా వాష్ చేసేసిన తర్వాత వెట్ ఫేస్ మీద స్క్రబ్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు డ్రై ఫేస్ మీద మనం స్క్రబ్ చేయకూడదు, అందుకే నేను ఊరికే జస్ట్ అలా ట్యాప్ చేశాను, మొత్తం తుడిచేయలేదు. సో వెట్ ఫేస్ మీద మనం కనుక స్క్రబ్ చేసుకుంటే మనకంత హార్ష్గా ఉండదండి స్క్రబ్బింగ్ అనేది. ఇంకోటి వచ్చేసి ఎందుకు షుగర్ సన్నగా ఉండాలి అన్నానంటే, మనం లావుగా ఉండే షుగర్ అయితే కొంచెం ఫేస్ మీద హార్ష్గా ఉంటుందంటే అది అసలు యూజ్ చేయకూడదు, ఓకే. సో ఎంత వీలైతే అంత సన్నగా ఉంటుంది కదా షుగర్, అది యూజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మీరు లిప్స్కి, మొత్తం నెక్కి, హ్యాండ్స్కి అంతా స్క్రబ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు మనం ఫేస్ కలరింగ్ కోసం కాబట్టి. సో మొత్తం మన మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బాడీ లెగ్స్కి ఈ ప్రాసెస్ ఎక్కడైనా యూజ్ చేసుకోండి, ఓకేనా. సో జస్ట్ ఒక 2 మినిట్స్ అండి స్క్రబ్బింగ్ అంతే, అంతకంటే ఎక్కువ చేసుకోకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకోవడమే, ఓకే. సో ఇలా మనం ఈ షుగర్ లెమన్ తోటి స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే, మనకి ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి, సో ఫేస్ అనేది మనకి స్కిన్ బ్రైటన్ అవడానికి హెల్ప్ చేస్తాయండి. సో మంచిగా మనకి ఈ స్క్రబ్బింగ్ పార్ట్ అనేది మనకి ఎప్పుడైనా ఫేస్ మీద డెడ్ స్కిన్ అనేది మంచిగా రిమూవ్ చేస్తుంది. సో అందులో ఇప్పుడు నేను లెమన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి లెమన్ అనేది మన ఫేస్ని ఇంకా బ్రైటన్ చేస్తుంది అన్నమాట. సో ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో సో ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఓకేనా. సో అంటే ఏంటి అంటే, స్కిన్ సెన్సిటివ్గా ఉన్న అంటే, నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళు, వాళ్ళకి ఇది అసలు వర్క్ అవ్వదండి, ఓకేనా. అసలు చేయకండి, చేసి మళ్ళీ స్కిన్ ఏమైనా ర్యాష్ వస్తే మళ్ళీ ప్లీజ్, ఓకే. సో అది ఇప్పుడు వాష్ చేసేసుకోండి. సో యా, ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో చూసారా, మనకి ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్తోనే ఎంత మంచిగా ఫేస్ అనేది మంచి బ్రైటన్ అయినట్టు కనిపిస్తుంది కదండి, చూసారా. సో చాలా చాలా బాగా కనిపిస్తుంది ఫేస్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం, ఓకేనా. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మన మసాజ్ ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం నేను ఒక బనానా తీసుకున్నాను. బనానా వచ్చేసి పచ్చిగా ఉండేవి కాకుండా ప్లీజ్ బాగా పండింది తీసుకోండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఓట్స్ అండి. ఓట్స్ని నేను మిక్సీలో వేశాను. సో ఈ ఓట్స్ పౌడర్ ఒక 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ తీసుకోండి. సో ఇందులో మనం ఈ బనానా పేస్ట్ ఉంది కదా, బనానా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. సో చెప్పాను కదా మంచిగా పండిన బనానా తీసుకోండి. సో తర్వాత ఇందులో రా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ తోటి ఫేస్ని మసాజ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఎందుకు బనానా తీసుకున్నాను అంటే, సో బనానా అనేది మన స్కిన్లో మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో దట్టు బాగా పండింది బనానా తీసుకోండి, ఓకేనా. సో చాలా మెత్తగా ఉన్నా పర్వాలేదు, ఎంత మెత్తగా ఉంటే అంత బాగా యూజ్ అవుతుంది, ఓకే. సో ఇందులో ఇప్పుడు మనం ఓట్స్ వేసాం కదా, సో ఈ ఓట్స్ కూడా మన స్కిన్ని వైటన్ చేస్తాయండి. సో స్కిన్ని బ్రైటన్గా మార్చడానికి ఓట్స్
చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా స్కిన్ని బాగా మనకి తెలియకుండా మైల్డ్గా స్క్రబ్ చేస్తాయి ఓట్స్ అనేది. అందులో మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి మిల్క్ కూడా స్కిన్ని వైటన్ చేసే ప్రాపర్టీస్ మిల్క్లో చాలా ఉంటాయండి. సో ఈ మూడు మనం మిక్స్ చేసి మసాజ్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి వెంటనే ఇన్స్టెంట్గానే స్కిన్ అనేది మనకి గ్లో వస్తుంది. ఓకే, సో అండ్ దట్టు దీన్ని మనం రెగ్యులర్గా కనుక ఫాలో అయ్యాము అంటే రెగ్యులర్గా మీ స్కిన్ కేర్లో దీన్ని యాడ్ చేశారు అంటే సో మీకు కావాల్సినట్టుగానే మంచిగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఓకే, సో దీన్ని యాసిడ్గా ఫేషియల్ లాగా మనము మసాజ్ లాగా చేసుకోవాలండి. సో అట్లీస్ట్ 5 to 7 minutes మసాజ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఈ పేస్ట్ అంతా ఒక్కసారి ఫేస్కి అప్లై చేసేసేయండి. మొత్తం ఇది హ్యాండ్స్కి కూడా చేసుకోండి. ఓకేనా, తర్వాత మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం మనకి డ్రై అవుతుంది కదా, అలా డ్రై అయ్యే వరకు పెట్టుకుని దీన్ని వాష్ చేసేసుకోవాలి. ఓకే, సో చూడండి ఆ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది చాలా గ్లోయీగా కనిపిస్తుందండి. సో అంతేకాకుండా చాలా మంచిగా స్మూత్గా కూడా ఉంది, నాకైతే కెమెరాలో బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ కోసం నేను మళ్ళీ సేమ్ గ్రైండెడ్ ఓట్స్ తీసుకున్నానండి, ఒక 2 spoons. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, ఒక 2 spoons రైస్ ఫ్లోర్. తర్వాత ఇందులో 1 spoon హనీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనం రా మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి, అంటే పేస్ట్ లాగా చేసుకోండి. ఓన్లీ రా మిల్క్ మాత్రమే యూజ్ చేయండి దీనికి మాత్రం, ఎందుకంటే రా మిల్క్లోనే మనకి ఫేస్ని వైటన్ చేసే ప్రాపర్టీస్ మనకు ఉంటాయి. కాచిన పాలు కాంచిన తర్వాత అంత ప్రాపర్టీస్ ఉండవండి అందుకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫేస్ని వెట్ చేసుకొని నేను ఫేస్ ప్యాక్ అంతా అప్లై చేస్తున్నాను. సో ఫేస్ మనం వెట్ చేసుకుని చేసుకుంటే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ అవుతుందండి, లేకపోతే అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా అది. సో అందుకని ఫేస్ అనేది మనం వెట్ చేసుకుంటే ఫేస్ ప్యాక్ అనేది కూడా చక్కగా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇదంతా మొత్తం మనం ఫేస్కి, నెక్కి, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, అంటే మీకు ఎక్కడెక్కడ స్కిన్ అనేది మంచి కలర్గా రావాలి అనుకుంటున్నారో మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఫేస్ ప్యాక్ మీరు అప్లై చేసేసిన తర్వాత దీన్ని బాగా డ్రై అయిపోనివ్వండి. ఒక 15 to 20 minutes పడుతుంది డ్రై అవ్వడానికి. సో చూసారా ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని స్లోగా స్క్రబ్ చేస్తూ మీరు వాష్ చేసేసుకోండి. సో ఆఫ్టర్ ఫైనల్ మీకు ఎంత బాగా వచ్చిందో చూడండి స్కిన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే అండి, అంతే. సో ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని వదిలేసేయండి. ఓకేనా, సో ఎవరైతే మీకు స్కిన్ ఫెయిర్ గా కావాలి అనుకుంటున్నారో, స్కిన్ సో స్కిన్ కాంప్లెక్షన్ మంచిగా రావాలి అనుకుంటే సో డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో అట్లీస్ట్ మీరు వీక్లీ 2 times అయినా మీరు చేయాల్సి ఉంటుంది ఈ స్కిన్ కేర్ అనేది. ఓకేనా, సో రెగ్యులర్ గా మీరు ట్రై చేస్తూ ఉంటే మీ స్కిన్ లో ఖచ్చితంగా మంచి గ్లో అనేది చూస్తారండి. ఓకేనా, చాలా ఫెయిర్ గా అవుతుంది స్కిన్ వచ్చేసి. సో ఈ స్కిన్ కేర్ అనేది మీరు ఫేస్ కి హ్యాండ్స్ కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో చూసారా హ్యాండ్స్ కూడా నేను చేశాను. సో చాలా బాగా మంచిగా గ్లో వచ్చింది హ్యాండ్స్ కూడా. సో ఫేస్ అయితే మాత్రం చాలా గ్లోయీగా కనిపిస్తుందండి. సో నాకైతే చాలా బాగా చేంజ్ తెలుస్తుంది. ఓకేనా, సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా వీడియో కావాలి అన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఓకే అండి, దట్స్ ఫర్ టుడే. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.